మహిళా యూనివర్సిటీ లోపలికి వెళ్ళలేదు కదా ఇక్కడ మా మహిళలు పిలిచారు టూర్ చేయడానికి వచ్చాం అక్కడికి టీ కాఫీకి కాఫీ తాగా మాట్లాడాం తప్పేంటి మహిళా యూనివర్సిటీ కదా అందుకనే సార్ అరే మహిళా యూనివర్సిటీకి టీ తాగడానికి రాకూడదా అంటేం కదా సార్ అంటేం కదా అన్ టైం రాలేదు మేము ఐదుకి వచ్చాం వీళ్ళు ఆపేశారు గంట నుండి ఎవరు సార్ ఇదిగో ఇక్కడ సిఐ రెడ్డి అట ఇంకొక ఆయన ఇంకెవరో అట వాళ్ళు ఆపారు నేను అన్ టైమ్లీ బ్రేక్ చేయను ఆల్రెడీ రెండు యూనివర్సిటీలు మేము తిరిగాం మీరు చూసారు మేము 4:45 వచ్చాం టీ తాగి వెళ్ళిపోవడానికి ఇప్పుడు ఎంతసేపు అయింది వాళ్ళు ఆప మమ్మల్ని మేము అయినా లోపలికి వెళ్ళలేదే అది హాస్టల్ అందులో మా రిలేటివ్ విజయనగరం దగ్గర సార్పిల్లి రిలేటివ్ ఉంది వాళ్ళ మదర్ ఎలాగుందో చూడమంటే వచ్చాం ప్రేయర్ చేసాం అది రికార్డెడ్ ఉంది ఇక్కడ ఎక్స్ఎంఎల్ఏ గారు ఉన్నారు ఏం మహిళా యూనివర్సిటీకి లోపల ఎవరైనా వెళ్తే వెళ్ళలేదు మేము మీరు చూస్తున్నారు కదా రోడ్డు మీద ఉన్నాను నువ్వు సాక్షి ఛానల్ ఎందుకు దొంగ మాట్లాడతా కాంపౌండ్ అది మేము టీ తాగి మా రిలేటివ్ తీసుకురావడం చూడడానికి వచ్చాం అదంతా రుజువులు అవుతాయి వాళ్ళు ఇల్లీగల్గా ఎందుకు డిటైన్ చేశారు వాళ్ళని అడుగు వాళ్ళని అడిగాం సార్ చట్ట ప్రకారం వాళ్ళు డిటైన్ చేయకూడదు సార్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే మీరు ఇక్కడ వాళ్ళు గేట్ దగ్గర ఆపుతున్నా కూడా ఆపకుండా 6 వెహికల్స్ ఎలాంటి పర్మిషన్ లేకుండా మీరు లోపలికి వచ్చారు ఎవరు ఆపలేదు స్టూడెంట్ లీడర్స్ తలుపులు తీసి వెల్కమ్ చేశారు చూసారా ఎంత అబద్ధం అంటే మీ రిలేటివ్ ఒకరే కదా సార్ ఉన్నారు లోపల వాళ్ళు వెల్కమ్ చేశారు మిగతా పిల్లలంతా భయపడతారు కదా లేదు పిల్లలు వచ్చి అది మీ రిలేటివ్ పేరు సార్ సెల్ఫీలు తీసుకున్నారు మీ రిలేటివ్ ఉన్నారన్నారు కదా వాళ్ళ పేరు సార్ చూడండి మీరేదో మేము ఇల్లీగల్ గా రాలే మేము ఎంట్రన్స్ లో ఉన్నాం టీ తాగాం ఎక్స్ ఎమ్మెల్యే గారు మీ పేరేంటండి అది ఉన్నారు రండి సార్ ఒకసారి వాయిస్ నే చూస్తున్నారు మన వైఎస్ఆర్ సిపిఏ మీ వైఎస్ఆర్ సిపిఏ సార్ ఇక్కడ ఎవరు మీకు సార్ సార్ ఎక్స్ఎమ్మెల్యే అని చెప్పినావా చెప్పిన సార్ ఇక్కడ మీరు ఎవరు గ్రాండ్ వెల్కమ్ చేస్తే వచ్చారు ఎవరు గ్రాండ్ వెల్కమ్ చేశారు ఇక్కడ మీరు ఇక్కడ సార్ మీకు ఇక్కడ గేట్ లో మహిళా యూనివర్సిటీకి సంబంధించి ఎవరు మిమ్మల్ని గ్రాండ్ వెల్కమ్ చేశారు టూర్ చేస్తున్నాను అన్ని యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీకి మా కోఆర్డినేటర్స్ రమ్మంటే వచ్చాను బయట లోపలికి వెళ్ళలేదు బాబు లోపలికి వెళ్ళలేదు హాస్టల్ అక్కడెక్కడో ఉందట వెనకాతల నేను ఇక్కడికి వచ్చి వెహికల్ ఇదంతా కంప్లీట్ కాంపౌండ్ ఈ కాంపౌండ్ ఇది మనకి ఒక హద్దు ఓపెన్ క్యాంటీన్ సార్ గేట్ మనకి అది ఒక హద్దు సార్ ఏది గేట్ అనేది ఒక హద్దు పాయింట్ పెట్టారు అక్కడే చేశారు ఎవరు వెల్కమ్ చేశారు ఎలాంటి పర్మిషన్ ఇచ్చారు విజయనగరం దగ్గర సార్ అవునా కాదా పాప చెప్పండి ఆ పాపని ఇక్కడ క్రమం చెప్పండి చూసారా హాస్టల్లో ఉంది పిల్లకూడదు ఇప్పుడే వచ్చి కలిసి చూసారా ఇచ్చుడు ఎందుకు వచ్చారు పతివాడ బలరామ్ నా రిలేటివ్ నా ప్రియుల మిత్రులు దేనికి తీసుకోరు మా రిలేటివ్ కాపు అమ్మాయి పేరు కొందని హాస్టల్ దగ్గర కొందనిక అమ్మాయి పతివాడ బలరామ్ వాళ్ళ ఫాదర్ పేరు భీమ్ సింగ్ గ్రామం మా విజయనగరం సారిపల్లి దగ్గర స్పీకర్ ఫోన్ లో ఉంది అడగండి అవునా కాదా కొందనిక తెలియకుండా లోపలికి వచ్చారా సార్ మీరు అది కొందనిక మాట్లాడుతున్నారు మీరు
सेक्यूरिटी मेन गेट स्पीकर फोन साक्षिरा साक्षी रिपोर्टर एबीएन अंटी ఏబిఎన్ ఎలాట పని చేయదు టీవీ 9 తప్పది అబద్ధం సార్ నేను రాను ఎందుకంటే ఎందుకు అబద్ధం సార్ మీడియా ప్రతినిధులు రాను సార్ ఆయన గౌరవంగా సాక్షి చెప్పాలంటే సాక్షి అని చెప్పాలి ఆయన మీడియాలంటే గౌరవంగా చెప్పండి సార్ మీరు రాయ అంటే మీరు ఆడే పెద్ద తప్పు గౌరవం అదే ఇచ్చేది మీరు విలేకరులకు ఎలా మాట్లాడాలి కూడా తెలియదే మాస్మయ్య సార్ ఇది మహిళా హాస్టల్ ఒకసారి ఒకసారి రానేస ఎలా అంటారు అసలు ఒకసారి నువ్వు మాట్లాడనిస్తావా అన్న 5 గంటలకు అరే గిరేనేస మాట్లాడుతున్నాడు సాక్షిని తప్పు నువ్వు వాళ్ళకి గిరేనేస మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడు నువ్వు 5 గంటలకు ఓకే ఫోటో తీసుకో ఫోటో బా తీసుకో సార్ నేను 5 గంటలకు ఉన్నారు నేను వచ్చాను మా సార్ మహిళా రిలేటివ్ మా అమ్మాయిని చూడడానికి లోపలికి రాలే ఇక్కడ క్యాంటీన్ దారి కలిసాను అది వస్తుందని చూసుకో సార్ ఆ ఇప్పుడు ఫోన్ లో ఉంది తను మీరు మీతో మాట్లాడింది 5 మంది వెయిట్ చేస్తున్నారు